విజయవాడ నగరంలో తీవ్రమైన వరదలు ముంచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం విజయవాడ నగరంలో తిష్టవేసి ప్రతి ఒక్కరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ భోజనాలు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు మందులు అందిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు అందరూ కూడా నడుములతో నీళ్లలో దిగి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడతా ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా వచ్చి సెల్ఫీలు దిగి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన జగన్ విమర్శించడం సిగ్గుచేటని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఎద్దేవా చేశారు. కనీసం ఒక పులిహోర ప్యాకెట్ కూడా పేదలకు పంచకుండా ఫోటోల కోసం పులి వేషాలు వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని అన్నారు. విజయవాడ నగరంలో వరద ఉధృతంగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా నీళ్లలో దిగి రాత్రి పగులు కష్టపడతా ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోయి సెల్ఫీల కోసం ఎగబడతా ఉన్నాడు, చిరునవ్వులు చిందిస్తాడు. ఒక పులిహోర ప్యాకెట్ కానీ ఒక వాటర్ ప్యాకెట్ కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు పోయి సెల్ఫీ దిగేటువంటి అర్హత ఉందా అని అడుగుతున్నాను. ప్రజలు పాపం ఇబ్బందుల్లో ఉంటే పోయి సెల్ఫీలు దిగి ఈడుండకుండా రాష్ట్రం వదిలేసి లండన్ పారిపోయినావు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి విమర్శిస్తాడు. పైగా ఈ చిత్తూరు జిల్లా ఉన్నటువంటి పనికిమాల దరిద్ర పట్టిన మాజీ మంత్రి మీ పేరు ఎత్తాలంటే మాకు సిగ్గేస్తాను. రోజా ఏసీ రూమ్ లో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తాను. సహాయ చర్యలు అందరూ తెలిసి నీకు సిగ్గు ఉంటే కడుపు అన్ని మీద నేర్చుకుంటే నేను విజయవాడకి పో, దిగు నీళ్ళలో దిగు, ఏం జరుగుతుందో చూడు. ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు నీళ్ళలో దిగి పనిచేసి చూసావా? హెలికాప్టర్ అట్లా ఏరియలు సర్వే చేసేది, చిరునవ్వులు చిందించేది, కానీ ఆ విధంగా చేయలేదు మా నాయకుడు. రాత్రి 2:30 వరకు నీళ్ళలో తిరిగి ప్రజలకు నేరుగా కలిసి పాలు, భోజనాలు, బిస్కెట్లు, మందులు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే ఆడొచ్చి దిగే విధంగా చేశాడు. సిఎస్లు, డీజీలు, ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, మున్సిపల్ కమిషనర్లు మొత్తం యంత్రాంగం అక్కడ ఉంది. ఐఏఎస్ అధికారులంతా రాత్రి పగులు పనిచేస్తా ఉంటే సిగ్గు లేకుండా సవాల కోసం ఎత్తుతా ఉన్నారు. ఏదైనా సవం దొరికితే సవరాలు ఏం చేద్దామనేసి ఇంకా కూడా మారలేదు. మీరు ప్రజలు చీకరించినా కానీ మీ విధానంలో మారలేదు. రోజా నువ్వు అడ్రస్ లేకుండా 40,000 ఓడిపోయావు, చెన్నైలో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తావు, సహాయ చర్యలు అందలేదు అనేసి కనీసం ఇప్పటికైనా ఇంగిత జ్ఞానం తెచ్చుకోండి అని కూడా సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాం.